తెలంగాణలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని చారిత్రక పట్టణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే పట్టణం మరో చరిత్రను సృష్టించేందుకు రెడీ అవుతుంది. తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలో ప్రజల మనోభీష్టాన్ని పెద్ద ఎత్తున తెలియజేసేందుకు ఈ నియోజకవర్గ ప్రజలు మానసికంగా రెడీ అయ్యారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి చరిత్ర పుటల్లో ఈ నియోజకవర్గం నిలవబోతోంది. కొంతకాలంగా ఎడతెరిపి లేకుండా కాంగ్రెస్ నాయకురాలు సింగపురం ఇందిర చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తున్నాయి. సింగపురం ఇందిరకు అండగా నిలిచేందుకు నియోజకవర్గ ప్రజలు సమాయత్తమవుతున్నారు. స్టేషన్ ఘన్పూర్ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభంజనం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మూడు రంగుల జెండా రెపరెపలాడుతుంది. అంతకు మించి ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పట్ల అభిమానం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. దీనికంతటికీ మూలంగా సింగపురం ఇందిరను ముక్తకంఠంతో చెప్తారు. కొంతకాలంగా పగలు రాత్రి తేడా లేకుండా సింగపురం ఇందిర ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ప్రతి గ్రామం ఆమెకు చిరపరిచితం. అందుకే ఘన్పూర్ నియోజకవర్గంలో అడుగడుగున ఇందిర ముద్ర కనిపిస్తూ ఉంటుంది. తాజాగా జరిగిన బైక్ ర్యాలీలో కూడా ఇదే విషయం స్పష్టమవుతుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బూత్ కమిటీలను సింగపురం ఇందిర నిర్మాణాత్మకంగా ఏర్పాటు చేస్తూ వచ్చారు. దీంతో ప్రతి గ్రామంలోనూ బూత్ కమిటీ సభ్యులు పనిచేస్తున్నారు. వీరంతా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా ఇందిర తీర్చిదిద్దారు. ప్రజలకు అందుబాటులో పార్టీ ఉండేటట్లుగా చొరవ తీసుకున్నారు. ఇటువంటి బూత్ కమిటీ సభ్యులకు ఇందిర సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో బూత్ కమిటీలదే కీలక పాత్ర అని నాయకులు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి విజయ పథంలో నడిపించేందుకు అంతా కలిసి రావాలని కోరారు. ముఖ్యంగా
సింగపురం ఇందిరకు అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు, ఇందిరను ఎమ్మెల్యే చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. మాట్లాడుతూ మా ఇంటి పేరు ఎస్సీ ఎస్టీ కాన్స్టేబుల్
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని సింగపురం ఇందిర అభిప్రాయపడ్డారు. ఇది ప్రజల అందరి మనస్సులోని మాట అని అభివర్ణించారు. మరి మనకు ఏమవసిన పద్ధతిలో మరి ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ముఖ్యమంత్రి రాలేదు అని మీరు అంతా గమనించారు. 1500 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే వచ్చిన ఈ తెలంగాణ అనేక మంది ఉద్యోగులు మరి వాళ్ళ ఉద్యోగాలు త్యాగాలు చేసి సకల దిన సమయాన్ని ఎంటౌన్ ప్రోగ్రామ్ చేసి మరి వంట వారు కార్యక్రమాన్ని ఒక పార్టీ అనకుండా ఒక మతం అనకుండా ఒక కులం అనకుండా అందరం రోడ్ల మీద ఎక్కి తెలంగాణ కావాలని సోనియా గాంధీ దైవన్న మన కష్టాలు చూసి సోనియా గాంధీ మరి ఎంతో మరి బాధపడి అనేక మంది బిడ్డల ప్రాణాలు పోతున్నాయని ఆమె సోనియా గాంధీ మరి ఇచ్చింది. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాకపోయేది. ఇంకా 10 సంవత్సరాలు మనం ఎంతో పోరాడిన ఇదే బీజేపీ వాళ్ళు ఉంటే మన తెలంగాణ వచ్చేది కాదు. అది కేసీఆర్ కూడా తెలుసు. కానీ కేసీఆర్ ఈ రోజు ఆయన అధికారాన్ని మోడీకి తాకట్టు పెట్టి తెలంగాణను మరి అప్పుల పాలు చేసి ఒక్కొక్క నెత్తి మీద 50,000 అప్పు చేసి చూస్తున్నాడు. ధనిక రాష్ట్రమైన మనల్ని 2,29,00,000 అప్పు చేశాడు. మరి రెండు రోజుల క్రితము కేటీఆర్ ఇక్కడ ఈ ప్రాంతంలో రావడం జరిగింది మన మాజీ ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతానని. ఆయనకు ఎంతమంది గ్యారంటర్స్ కావాలి నేను పనిచేయడానికి? ఒక బ్యాంక్ లోన్ తీసుకునే ఒక గ్యారంటర్ అడిగినట్టు ఒక పల్లె రాజేశ్వర రెడ్డి ఒక కళ్యాణ్ సీఆర్ఈ ఒక కేటీఆర్ నేను పనిచేయను నా గ్యారంటీ మీ ఎమ్మెల్యే పనిచేయకపోతే నేను గ్యారంటీ అని వస్తున్నాడు. 10 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేకు ముగ్గురు వ్యక్తులు వచ్చి గ్యారంటీ ఇవ్వాలా?
కేంద్రాలు చెప్పండి, పలాన్ పని చేసిన, పలాన్ పని చేసిన, పలాన్ ఉన్న కష్టంలో నేను వచ్చిన, ఇంకేం కావాలి చెప్పండి అని అయ్యే ముఖం లేక తీసుకొని వచ్చి నా వీలు గ్యారంటీ, నాకు వాళ్ళు గ్యారంటీ, ఈయన ఇన్ఛార్జ్ తీసుకుంటాడు, ఆయన ఇన్ఛార్జ్ చేసుకుంటాడు, ఈ ఎమ్మెల్యే దగ్గరకు అపాయింట్మెంట్ అడగడానికి రేపు మేమంతా చెప్పండి. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన లేదని, ఒక కుటుంబం పాలన నడుస్తోందని ఇందిర విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని సింగపురం ఇందిర స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్యకు నలుగురైదుగుర బడా నేతల రికమెండేషన్ అవసరమైందని ఆమె అన్నారు. సింగపూర్
నాలుగేళ్ల కింద అందరు ఉద్యమాలు అందరు శ్రమపడి గెలిచిన సీట్ మీద వచ్చి కూర్చున్న మన కేసీఆర్ కొడుకు గారి మాటలు మీరు వినేయం లేదు. ఒక్క వ్యక్తి కూడా రెస్పెక్ట్ చేయడు. పోలీసులను పట్టుకొని బూతు తింటారు, మరి కార్యకర్తలు పట్టుకొని బూతు తింటే సంస్కారం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు, ఎవరు లేరు అని. వీళ్ళలాగా రోడ్డు మీద జెండా పట్టుకొని తిరిగినానే పైసలు వేసుకొని పండుగ కార్యకర్తలు కాదు, మనసులో ఉండాలి మనకు. ఎవరి మనసులు గందించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఈ రోజు వరకు మనసులో ఉందంటే ఏ కార్యకర్త కలిసినా ఇందిరమ్మ ఈ రోజు వరకు మనసులో ఉంది. ఎవరు రాజశేఖర్ రెడ్డి మర్చిపోయారని ఇప్పటివరకు మీరు చెప్పండి, ఎవరైనా పోయారా? రాజశేఖర్ రెడ్డి మర్చిపోయారా? ఎందుకంటే ఆమె ఎక్కడో మేము ఎక్కడో అంటారు, ఎంఎల్ఏ ఎక్కడో మేము అంటారు. కానీ ఎంఎల్ఏ